ఇక్కడొక మంత్రుల సబ్ కమిటీ జిల్లాలో మంత్రులు గాని ఎక్కడికెక్కడి నియోజకవర్గాల్లో శాసనసభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం అంతా కూడా చిన్న శానిటరీ వర్కర్ వాలంటరీ దగ్గర నుంచి సెక్రటేరియట్ దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి పోలీస్ దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు కార్యక్రమ చర్యలు చేపట్టు ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు భారతదేశంలోనే మొన్న ఒక న్యూస్ ఛానల్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఇన్ లాక్డౌన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. ఏదైతే ఈ లాక్డౌన్లో సక్సెస్ఫుల్గా కేసులు తగ్గిందో కానీ మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒక చిత్తశుద్ధి. వాస్తవమే చంద్రబాబు నాయుడు లాగా రోజుకు వచ్చి అబద్ధాలు చెప్పడం, ఒక హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, దాన్ని ఒక ఈవెంట్గా చేసుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తాని పని తాను చేసుకుంటూ పబ్లిసిటీకో వీటికో దూరంగా పని మాట్లాడాలి కానీ పబ్లిసిటీలు కాదు అన్న దీంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే అలాగే విధంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే రాష్ట్రం అంతా ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం పందా ఒకలాగా ఉంటుంది. కనీసం ఈ నెల రోజుల్లో పాటు ఆయన సరే పక్కన పెడదాం, కనీసం ఈ రాష్ట్రంలో కూడా లేడు, పక్క రాష్ట్రంలో ఉన్నాడు. సరే ముసలోళ్ళు పిల్లలు జాగ్రత్తలు తీసుకోమంటున్నాం కాబట్టి ప్రభుత్వం కానీ అందరు కూడా ఓల్డ్ ఏజ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 70కి దగ్గరలో ఉన్నవాళ్ళు పిల్లలు జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వయసు పడిపోయింది కాబట్టి ఆయన తిరగమని కానీ లేకపోతే ఆయన్ని ప్రజల దగ్గరకు ఉండమని కూడా ఎవరు కోరుకోరు కూడా. ఆయనకి ఆయనకున్న జాగ్రత్తలు తీసి ప్రభుత్వం కూడా ఆయన హౌస్ ఐసోలేషన్లో మీరు ఇంట్లోనే హ్యాపీగా ఉండండి అని చెప్తాను. సరే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నా అంటే అది కూడా లేదు, పక్క రాష్ట్రంలో ఉన్నాడు. అక్కడి నుంచి కూర్చొని యదవ ప్రచారాలు వాళ్ళ చెంచాలతో అబద్ధపు ప్రెస్ మీట్లు అబద్ధపు రాజకీయాలు చిల్లర రాజకీయాలు. సరే కనీసం రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా బయటకు వచ్చి సాయం చేశాడంటే ఎవరికైనా పేదవాడు కంటే అది లే. ఆ పరిస్థితి ఎక్కడా లేదు రాష్ట్రంలో, ఒకరు కూడా రావట్లా. ఈరోజు సరే ఆయన రాలా, ఆయన కొడుకైతే వయసు చిన్నదేగా, ఆయనైనా కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఆయన కూడా లే, ఆయన అసలు ఎట్టబోయడో కూడా తెలియదు. కానీ యదవ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు మాత్రం వాళ్ళ చెంచాలతో మాట్లాడించడం, సునకానందం పొందటం కొన్ని విషయాలు, ముఖ్యంగా నిన్న మొన్న కొందరు చూసాం మాట్లాడటం, హైకోర్టు ఇంగ్లీష్ మీడియం మీద దీన్నిస్తే దానికి ఏదో సంబరపడిపోయి ప్రభుత్వం ఏదో ఇదైపోయినట్టు వీళ్ళు ఏదో విజయం సాధించేసినట్టు ఈయన ఒక ఆయన రెండు మీడియా ఛానల్లో ఒక పక్క. ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మా విధానం ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్య అందించాలా, రానున్న ఇంకో 10-15 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ప్రతి పేద బిడ్డ బడుగు బలహీన మైనారిటీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి బిడ్డలు కూడా ఈ పోటీ వస్తున్న ప్రపంచంలో ఆ బిడ్డలు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలా, ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎంత అవసరమో ఉన్న దాని మీద ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీళ్ళకి తెలుగు అంటే ఇష్టం లేదు, తెలుగు అంటే ఇది లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఏ ఇంగ్లీష్ మీడియం మీ బిడ్డలకైనా, పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోకూడదా అని అడుగుతున్నాం. మాట్లాడే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి సూటిగా అడుగుతా ఉన్నాం, మీ బిడ్డలను ఎక్కడ చదివిస్తున్నారు? తెలుగు మీద అంత ప్రేమ వలకు పోస్తున్న మీరు కానీ మీ పత్రిక అధినేతలు కానీ సూటిగా అడుగుతున్నాం, మీ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? మీ పిల్లలు మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు చెప్పుకుంటుంటాడు అసెంబ్లీలో, ఆయన కౌన్సిల్లో, నేను స్టాన్ఫోర్డ్లో చదివాను, నేను అమెరికాలో చదివాను అని. అంటే ఎట్లా మీ బిడ్డలు మాత్రం అమెరికాలో చదివాడా, పేదవాడి బిడ్డ మాత్రం తెలుగు మీడియంతో చదివి ఇక్కడే మగ్గిపోయి ఇక్కడే పోటీ పడుతున్న ప్రపంచంలో వెనకబడిపోవాలని అడుగుతా ఉన్నాం. మీకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా? మీ బిడ్డలు మాత్రం ఈరోజు అడుగుతున్నా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా తమ బిడ్డను ఒక తెలుగు మీడియంలో చేర్చిన ఒక్క నాయకుడిని చూపించండి, ఒక్క శాసనసభ్యుని చూపించండి, ఒక్క మాజీ మంత్రులను చూపించండి,
చంద్రబాబు నాయుడు కూడా అడుగుతానని మనవడు దేవాంశ ఎక్కడ చదువుతా ఉన్నాడు? అంత తెలుగు మీడియం, తెలుగు మీద అంత ప్రేమ ఒలకపోస్తున్నావే, దేవాంశం తెలుగు మీడియంలో చేర్చచ్చు కదా? చేర్చరు. మీరు మాత్రం మీ పిల్లలు మంచిగా చదువుకోవాలా, నాలుగైదు భాషలు నేర్చుకోవాలా, పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళాలా. కానీ పేదవాడి బిడ్డ మాత్రం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు చెందిన బిడ్డలు మాత్రం అడ్డ అట్టడుగుడిపోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో తమ పిల్లలని మంచి స్థాయిలో ఉండాలా, ప్రతి పేదవాడి బిడ్డ. ఈరోజు దాదాపు 90% ఈ రాష్ట్రంలో, 95% మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలి అని చెప్పి అభిప్రాయంతో ఉంటే, దాన్ని కూడా చిల్లరగా రాజకీయం సునకానందం పొందుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు, నారాయణని చైతన్యాన్ని బ్రతికించుకునేదానికి ఈ విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ పెంచి ఇప్పటికే గవర్నమెంట్ విద్యను నాశనం చేసి ఆ రెండు సంస్థల్ని బ్రతికించుకునేదానికి ఆ తన బినామీల్ని పాకులాడుతున్నాడే తప్ప, ఈ రాష్ట్రంలో పేదల బిడ్డల గురించి మాత్రం ఎక్కడా కూడా తన ఆరాటం కానీ తన ఇది కానీ ఎక్కడా లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం దీని విషయంలో వెనక్కి పోయేది లేదు. ఖచ్చితంగా ప్రతి బిడ్డని, ఏదైతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి బిడ్డని ఒక మంచి స్థాయిలో ఉండాలా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడో, ఖచ్చితంగా దానికి ప్రభుత్వం రాజీ పడి వెనక్కిపోయే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తాను. ప్రతిదానికి కోర్టులు చేయటం, మేనేజ్ చేసుకోవటం, ఒక సైంధువుల్లా గట్టుబడిపోవటం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, అన్నీగా ఇంత జరుగుతూ ఉంటే కరోనాలో అసలు కనీసం ఎక్కడికి పోయారు? ఈడ మాత్రం చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేసే దాంట్లో మాత్రం ముందుంటారు. తర్వాత ఎలక్షన్ కమిషన్, ఎస్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ అన్నీ కానీ మాకు ఈ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, లెటరు ఎవరు రాశారు అని ఒక చర్చ జరిగితే ఎప్పుడు మాట్లాడలా. దానికి సంబంధించి ఆయన ఎప్పుడు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడ కూడా మాట్లాడలా. కానీ విజయసాయిరెడ్డి గారు ఒక లేఖ సంధించినప్పుడు మాత్రం పుట్టాహుటిన బయటకు వచ్చి నేనే రాశానని లేఖ అడుగుతా. ఈరోజు ఊటిగా 3 ప్రశ్నలు అడిగాం. మా ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు 3 అడిగారు. ఇది కనకమేడల రవీంద్ర ఆయన ఎంపీ దగ్గర నుంచి వచ్చిన టెక్స్ట్ కాదా, ఆయన డ్రాఫ్ట్ చేసింది అవునా కాదా, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనేది వచ్చారు. దాన్ని ఎందుకు భయపడుతున్నారు, ఉలిక్కి ఎందుకు పడుతున్నారు? మీరు పోలీస్ నిగ్గు తెలుసద్ది, అది అవసరం లేదు అని అంటాడు. అవసరం లేదు ఎందుకు? నిజంగా మీరు దగ్గర మీరే డ్రాఫ్ట్ చేసి మీరే చేస్తుండి ఉంటే మీకు భయం ఎందుకు? ఎందుకంటే ఇది ఏ ఆఫీస్ నుంచి వచ్చింది, ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి కానీ వచ్చిందని పెడితే మీ బండారం అంతా బట్ట బయలవుతుంది. కాబట్టి భయపడి ఈరోజు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు. ఖచ్చితంగా అట్లాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే ప్రభుత్వం తీసుకున్నా తీసుకుంటుంది. అంటే మీరు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడుచుకోవాలా ఏదో అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వయసు పైబడిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రం అంతా కరోనా వచ్చుంటే, ఈ ప్రపంచం అంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే, ఈయన బుర్ర మాత్రం ఈ యెల్లో వైరస్తో నిండిపోయింది.